సో గైస్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసరికి మనకి నెక్స్ట్ రాబోయే ఇంక్యుబేటర్ గురించి, అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి ఈరోజు వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను. వీడియోని ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని అలాగే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ప్రజెంట్ మనకి బోయ్ యాప్లో మంచి మంచి గివ్వేస్ అయితే ఇస్తున్నారనమాట. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఫాస్ట్గా వెళ్ళి బోయ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు మనల్ని అయితే ఫాలో అవ్వండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి మనకైతే కొత్త ఆప్షన్ అయితే రాబోతుంది అనమాట. సో అందులో ఏంటంటే, మనం వాటిలోకి వెళ్ళని అవసరం లేకుండా సింపుల్గా మనం నార్మల్గా ఉంటేనే డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్యాషన్లోకి వెళ్ళిన తర్వాత మనకి 1-2 అని చెప్పేసి 2 స్లాట్స్ అయితే కనబడుతున్నాయి కదా. సింపుల్గా వాటిలోకి వెళ్ళిన తర్వాత మనం సో బండిల్ అయితే సెలెక్ట్ చేసాం. సింపుల్గా ఇక్కడ మనం డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వాటిలోకి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు, సింపుల్ ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి ఎమోట్స్ ఎలా చేంజ్ ఎమోట్స్ ఎలా వేస్తామో అలాగే సింపుల్గా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మంచి ఆప్షన్ అయితే ఇచ్చాడు మనకి, ఏదైతే అప్కమింగ్ అప్డేట్లు అయితే వస్తుందన్నమాట. సెకండ్ అప్డేట్ వచ్చేసరికి మనకైతే కొత్త యానిమేషన్ అయితే రాబోతుంది. ఇదనమాట యానిమేషన్ వచ్చేసరికి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ యానిమేషన్ అయితే మనకి అప్కమింగ్ అప్డేట్లు అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకైతే కొత్త బండిల్స్ అయితే రాబోతున్నాయి, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ బండిల్స్ అయితే మనకి అప్కమింగ్ అప్డేట్లో ఇన్ గేమ్లో అయితే ఇస్తాడనమాట, మేల్ అండ్ ఫీమేల్ బండిల్స్ అయితే. అండ్ అలాగే మనకి ఒక కొత్త ఎమోట్ అయితే రాబోతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఎమోట్ అయితే మనకి ఈ యానిమేషన్తో పాటు అప్కమింగ్ అప్డేట్లు అయితే వస్తాయన్నమాట. సో ఇంకా మనం ఫైనల్ అప్డేట్ వచ్చేసరికి అప్కమింగ్ ఇంక్యుబేటర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నాకు వచ్చిన లీక్స్ ప్రకారం అయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది చూసారా ఈ బండిల్ కానీ, లేదా మనకి క్రిమినల్ ఇంక్యుబేటర్ కానీ ఖచ్చితంగా అయితే మనకి నెక్స్ట్ ఇంక్యుబేటర్స్ కింద వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఫ్రీ ఫైర్ వాడు ఇంతకుముందు చూసుకోవచ్చు, MP40 తర్వాత బండిల్స్ పెట్టడం, ఆర్టిక్ బ్లూ బండిల్స్ పెట్టడం, సో ఆ రకంగా అయితే చేశాడనమాట. ఒకేసారి ఎక్కువగా ఐటమ్స్ అనేవి రిటర్న్ అయితే ఇస్తాడనమాట. సో ఆ లెక్క ప్రకారం ఖచ్చితంగా మనకి నెక్స్ట్ ఇంక్యుబేటర్లో సో ఎలాంటి అప్డేట్స్ లేవు కాబట్టి మ్యాక్సిమం క్రిమినల్ ఇంక్యుబేటర్ కానీ, లేదా మనకి ఆ బండిల్స్ ఉన్నాయి చూసారా, సో ఆ బండిల్స్ కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇంక్యుబేటర్ కింద వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సింతగేసి వాళ్ళు వీడియో అయితే సూరజ్ వీడియోని మీకు ఫుల్ క్లారిటీగా అయితే చెప్పాను అనుకున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని ఆల్రెడీ పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.